ఆంధ్రప్రదేశ్లో కూటమి చాలా విచిత్రంగా కనిపిస్తుంది. ఎందుకంటే కూటమి అంటేనే అందరూ కలిసి ప్రచారం చేయాలి, కలిసి ప్రజల్లోకి వెళ్ళాలి, ఉమ్మడి నిర్ణయాలు చెప్పాలి, ఉమ్మడి మేనిఫెస్టో అలాగే ఉమ్మడి అజెండా ఇవన్నీ. కానీ ఈ కూటమిలా కనిపించట్లేదు. ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఒక పక్క తెలుగుదేశం పార్టీ తన ప్రచారం తన మామూలుగా చేసుకుంటుంది, జనసేన తన ప్రచారం తాను చేసుకుంటున్నాడు అయినా పవన్ కళ్యాణ్ గారు, భారతీయ జనతా పార్టీ నాయకులు అయితే అడ్రస్ లేదు. అంటే ఇంకా కూటమి ఎందుకు కట్టినట్టు, ఇంకా పొత్తు ఎందుకు పెట్టుకుంటున్నట్టు ఒక విచిత్రమైన పరిణామం కనిపిస్తుంది అనమాట. ఓ పక్క నామినేషన్లు పర్వం స్టార్ట్ అయిపోయింది, నామినేషన్లు వేసేస్తున్నారు, ఇంకా కొన్ని సీట్లు విషయాల్లో తేల్చలేదు, ఇంకా ఇవాళ రేపు అన్నట్టు మార్పులు చేర్పులు ఉంటాయన్నట్టు ప్రచారాలు జరుగుతూనే ఉన్నాయి, వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. మరి ఇప్పుడు వాళ్ళు నామినేషన్ వేయాలా వద్దా, ఎవరికి బీఫామ్ ఇస్తారు? ఒక రఘురామ కృష్ణరాజు సీటు నాదే అంటారు, ఆయన అసెంబ్లీ ఏదో ఒక అసెంబ్లీ నియోజకవర్గం నుంచి నేను 22వ తేదీ నామినేషన్ వేస్తానని మొత్తం ఆయన పెట్టేసుకున్నారు. నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు ఈ సీటు నాదే అంటున్నారు. మరో పక్క దెందులూరు సీట్ ఏదైతే ఉందో చింతనమేని ప్రభాకర్ కాలేడు ప్రకటించారు, ఆ సీటు మళ్ళీ బీజేపీకి ఇవ్వబోతున్నారని ప్రచారం జరుగుతుంది. అంటే ఈ కన్ఫ్యూజన్, ప్రచారాల్లోనూ కలిసి వెళ్ళట్లేదు, ఆల్రెడీ అభ్యర్థుల సీట్లు ప్రకటించిన నేపథ్యంలోనూ ఉమ్మడిగా కొన్ని నిర్ణయాలు లేవు, ఉమ్మడి ప్రకటనలు లేవు. అంటే ఎవరొస్తే నాకేంటి, మా ప్రచారాలు మేము చేసేసుకున్నాం అన్నట్టుగా. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ షెడ్యూల్ మొత్తం మార్చేసింది. మొదట్లో నరేంద్ర మోడీ వస్తారు, 3-4 పర్యటనలు ఉంటాయి, 3-4 సభలు ఉంటాయని ప్రచారాలు చేశారు. ఇప్పుడు ఫైనల్గా ఒక సభే ఉంటుంది, అది కూడా ఉండొచ్చు ఉండకపోవచ్చు అని. అమిత్ షా వస్తారు, జేపీ నడ్డా వస్తారు, లేదంటే యోగి ఆదిత్యనాథ్ వస్తారు. ఈ ప్రచారాలతో అంతకు మించి వెళ్ళారు. పొత్తు చూస్తూ ఉంటే పేరుకే ఏదో నామమాత్రంగా పొత్తు పెట్టుకున్నారు తప్ప ఒక అంటే తెలుగుదేశం పార్టీలో ఉంటే ఉండొచ్చు ఆ ఇంట్రెస్ట్, వీళ్ళిద్దరిని కలిపింది నేనే అంటున్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారిలో ఉంటే ఉండొచ్చు. కానీ బీజేపీలో మాత్రం అంత ఆసక్తి అయితే కనబరచట్లేదు పొత్తు పట్ల, అలాగే ఆంధ్రప్రదేశ్ పట్ల అనేది అయితే స్పష్టంగా అర్థమవుతుంది.